సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న వాలంటరీ వ్యవస్థ దేశానికి ఆదర్శనీయంగా మారిందని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిషత్ కార్యాలయంలోని మండపంలో గ్రామ వాలంటీర్ల సేవకు అవార్డు పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2014లో టీడీపీ నేత చంద్రబాబు తీసుకొచ్చిన జన్మభూమి కమిటీలు పేద ప్రజలకు అన్యాయం చేసి ఆ పార్టీ వారికే ప్రయోజనం చేశాయన్నారు. ఎంతో మంది అర్హులైన పేదవారికి పథకాలు అందక ఇబ్బంది పడ్డారన్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దకే అందుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో వాలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలన చేసినప్పటికీ ప్రజలకు కొండంత వేలు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా జరిగిందన్నారు. అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు వైఎస్ఆర్ తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచి రెండో దఫా సీఎం కుర్చీలో జగన్ను కూర్చోపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఈ వ్యవస్థని రద్దు చేస్తామని మొదట్లోనే డిసైడ్ అయ్యారు తెలుగుదేశం ప్రభుత్వం. ఈ వ్యవస్థని, ఈ సేవని గుర్తించి పక్క రాష్ట్రాలు అధ్యయనం చేయడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను పంపిస్తూ దీని గురించి తెలుసుకుని వారి వారి రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ డోసేజీలు నిర్ణీత టయానికి దేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. మీ వల్ల, వాలంటీర్స్ వల్ల. అదే కరోనా సమయంలో వేటూరి రమణారెడ్డి గారిని, వంకివోలు ఉమామహేశ్వరరెడ్డి గారిని, గడ్డం వెంకటరమణారెడ్డి గారిని, కేత పెద్ద వెంకరెడ్డి గారిని, కేత చిన్న వెంకరెడ్డి గారిని, అలాగే గోపాలరెడ్డి గారిని, కోటేశ్వరరెడ్డి గారిని అందరినీ కూడా సగౌరవంగా వేదికను అలంకరించవలసిన గవర్నమెంట్ మీరు మాత్రం ధైర్యంగా మీకు ఇచ్చిన క్లస్టర్లో ఇంటింటికి వెళ్ళటం జరిగింది. అందుకనే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ సెల్యూట్ యూ ఫర్ యువర్ సెల్ఫ్లెస్ వర్క్. ఇది తప్పుగా కూడా కొందరు మాట్లాడారు. అద్దె మైక్ అంటారు తెలుగుదేశం యొక్క అద్దె మైక్ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థను అన్నారు. వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ని అందరు. ఆ రోజు కూడా నేను ఎక్కడైతే గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నానో ప్రతి దగ్గర వాలంటీర్స్ని ఉద్దేశించి మీరు చేసిన సేవను కొనియాడాను. ఆ టైంలో రాపూర్లో ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే స్వార్థంతో చేసిన పని కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ వ్యవస్థను స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సేవ చేయాలనుకున్నప్పుడు పథకాలే కాదు, రకరకాల అవసరాలు ఉంటాయి. వారి వరకు తీసుకువెళ్ళి ఏదైనా వివరించాలన్నా అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు పనికి వస్తారు, ఇంటి వరకు వెళ్ళటం జరుగుతుందని ఒక 50 ఇళ్ళకి ఒక క్లస్టర్గా చేసి మిమ్మల్ని నియమించడం జరిగింది.
ఇప్పుడు ప్రతిపక్షం అంటుంది లేదు లేదు మేము దీన్ని రద్దు చేయము అలాగే కొనసాగిస్తాము అని. నర్మగర్భంగా మాకు చిన్న దగ్గర రిపోర్ట్లు వచ్చినాయి. లలిత కుంటామాతయ్య ఫోన్ నెంబర్ చెప్తా పెట్టు. నా నెంబర్ బావా కృష్ణవేణి పవన్ కుమార్ పవన్ కుమార్